మిత్రులారా, ఒక్కసారి ఇది క్లోజప్ లో చూస్తే మీకే అర్థమవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత ప్రేమ ఉందో మీకే అర్థమవుతుంది. మిత్రులారా, ఇవి వాడి పడేసిన పేపర్లు కాదు, చిత్తు కాగితాలు కాదు మిత్రులారా, ఇది ప్రజలు మనం ఇచ్చినటువంటి ప్రజా పాలన దరఖాస్తు ఫారాలు. మిత్రులారా, ప్రజా పాలన దరఖాస్తు ఫారాలు ఇవ్వడం కోసం మనకున్న బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టి ఓ రోజు కేటాయించి బండి మీద పోరినో పొరాన్ని కూర్చునబెట్టి, వెనుక పెళ్ళాన్ని కూర్చునబెట్టి, చేతిలో దరఖాస్తు పట్టుకొని రోజంతా లైన్ లో నిలబడిచ్చినటువంటి దరఖాస్తు ఫారాలు ఈ కాంగ్రెస్ పాలనలో రోడ్డు పాలైనవి. మిత్రులారా, రోడ్డు పాలైనవి. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, మనల్ని ఈ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఎలాగో కాపాడుకోలేదు, కనీసం ప్రజలిచ్చినటువంటి ఫారాల్ని కూడా కాపాడుకోలేని పరిస్థితి. పైగా ఏజెన్సీ చేతికి గ్యారంటీల డాటా, ప్రజలకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు ఉంటాయి, ఆస్తి వివరాలు ఉంటాయి, అన్ని వివరాలు ఉంటాయి. ఆ వివరాలన్నీ దొంగల చేతికి ఇవ్వబోతురు. ప్రైవేట్ ఏజెన్సీకి ప్రజలకు సంబంధించినటువంటి ఫారాలు అప్పయ్యప్పిన మిత్రులారా, ఇది కాంగ్రెస్ పాలన. మద్దతు ధర దక్కకపోవడంతో సోమవారం యనమామల మార్కెట్లో జరిగిన ఆందోళనలో ఓ రైతు ఆవేదన. ఓ రైతన్నా, నువ్వు ఓటేసి గెలిపించింది రేవంత్ను, నువ్వు యనమామల మార్కెట్లో ధర్నా చేస్తే ఏమొస్తుంది? యనమల రేవంత్ రెడ్డి ఇంటి ముందట ధర్నా చేస్తే, యనమల రేవంత్ రెడ్డి కారు ముందట ధర్నా చేస్తే ఆయనకు సిగ్గొస్తుంది, ఆయన ప్రభుత్వానికి సిగ్గొస్తుంది, రైతుల మీద ప్రేమ పుడుతుంది. గది కదా మీరు ఆలోచించాలి. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క ముచ్చడి చెప్తుంది. ఖచ్చితంగా అన్నిటికీ మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం బ్యాక్ వాటర్ పై సమగ్ర అధ్యాయం, ముంపుకు అరికట్టేందుకు నీటి పారుదల శాఖ నిర్ణయం. మిత్రులారా, ఎలక్షన్ల కంటే ముందు మోతేవారులు, మేధావులు, ఐఏఎస్లు పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు. కాళేశ్వరం మీద అధ్యయనం చేసినట్టుగా, కాళేశ్వరాన్ని మొత్తం చూసినట్టుగా, కాళేశ్వరంలో ఎక్కడ తప్పు జరిగిందో తేల్చేసినట్టుగా పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు కదా. కాళేశ్వరం మీద పుంకాలు వ్యాసాలు రాసిన కోదండ రాము సారు, ప్రొఫెసర్ గారు, నువ్వు ఎక్కడున్నావు? ఈరోజు అధ్యయనం అంటారు, మళ్ళా ఈ అధ్యయనం మీద చేసినావా? చేసే ఉంటావు కదా, చెప్పొచ్చు. ఐఏఎస్ ఆఫీసర్ ఆగునూరు మురళి చదువుకున్న మూర్ఖుడా, యాడున్నావు? కాళేశ్వరం మీద కథనాలు రాస్తేవి కదా, దా వచ్చి చెప్పుదా. కాళేశ్వరం బ్యాక్ వాటర్ మీద మాట్లాడుదా. ఇప్పుడు ఎవ్వరు మాట్లాడు, ఎలక్షన్స్ అయిపోయినాయి, గద్దెనెక్కిరు. ఆ కోవట్టు కోదండరాము, ఆ కాంగ్రెస్ కోసం పనిచేసిన ఆగునూరు మురళి, ఇంకొంత మేధావులు ఎవ్వరు రాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, నిజంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు చెవులు విండికొచ్చి ఇడ కట్టేసి వాళ్ళని చెప్పమనాలి. అట్లా చెప్పమనకపోవడం వల్ల డ్రామాలు ఎక్కువైపోయి అబద్ధాలు ప్రొజెక్ట్ చేసి ఇలా ఆగం చేసారు. ఇది చూడండి మిత్రులారా, అత్యధిక స్థానాలే లక్ష్యం అని ఎవరంటారు? కిషన్ రెడ్డి అన్న, బండి సంజయ్ అన్న. 12 లోక్సభ స్థానాలు ఖచ్చితంగా నెగ్గాలని రేవంత్ అన్న అంటున్నారు. వీళ్ళిద్దరు కలిసి, కాంగ్రెస్, ఈ భారతీయ జనతా పార్టీ, వీళ్ళు కలిసి బీఆర్ఎస్ మీద అబద్ధాలు అభూత కల్పనలు సోషల్ మీడియా వేదికగా వేసి, మంత్రులు వచ్చారు, ప్రధానమంత్రులు వచ్చారు, బుర్ర వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు వచ్చారు, డికే శివకుమార్ లాంటి వాళ్ళు వచ్చారు, అమిత్ షా వచ్చిండు, మోదీ వచ్చారు, బీఆర్ఎస్ పార్టీ మీద బురద వెళ్ళారు. బురద వెళ్తుర్రా నాయన అంటే ఎవరు రియాక్ట్ అవ్వలే, అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. కానీ మీ మీద పెద్ద పెద్ద అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి, గదేదో చూడుర్రి అంటే ఎవరు పట్టించుకోలే. జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అంటే భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మళ్ళ గవే కుట్రలు చేస్తున్నారు, మళ్ళ గవే డ్రామాలు ఆడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన డ్రామా ఆడుతుంది? 6 గ్యారంటీల పేరుతోటి, పథకాలతోటి ఎంపీ ఎలక్షన్లు అయ్యేదాకా డ్రామాలు ఆడుతూనే ఉంటారు. ఇక వచ్చేసినట్టే, అమలు అయినట్టే, ఇవన్నీ డ్రామాలు ఆడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీ వాళ్ళ స్టాండ్స్ లో వాళ్ళు ఆడతారు. వాళ్ళ రీజన్ ఏంది? తెలంగాణ ప్రజల మీద ప్రేమ కాదు, కేవలం తెలంగాణలో ఓట్లు రావాలి, బీఆర్ఎస్ మీద బురద వెళ్ళాలి. ఇప్పటికైనా కేటీఆర్ గారు మీరు ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్, మీరు ఈ పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేయాలి. అధికారంలో ఉన్నప్పుడు అధికార విధానాలు వేరే ఉండాలి, పార్టీ విధానాలు వేరే ఉండాలి. ఎమ్మెల్యేకే పార్టీ పగ్గాలు అప్పచెప్పి ఎమ్మెల్యేనే సుప్రీం చేసినాక ఇంకా కార్యకర్తలు ఎటు పోవాలి? ఇంకొంతమంది ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు మానవాతీతులుగా మారిపోయారు. కార్యకర్తలను, ఉద్యమకారులను పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ అంచెలు ఏం చెప్తే గద్దేశారు. వికృత క్రీడ ఆడారు,
అందుకని ప్రజలు పగబట్టినట్టు కసి తీర్చుకున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేల మీద. వాళ్ళు ఇలా మాజీ ఎమ్మెల్యేలు లేరు, వాళ్ళకి ఎలాగో సిగ్గు రాదు. మీరు కనీసం అట్లాంటి సన్నాసులు పక్కన పెట్టి, పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ కోసం మాట్లాడే గొంతుకేదని ఉందంటే ఒక్క బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దాన్ని కాపాడండి. రాష్ట్రాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇష్టారీతిగా కాకుండా కొద్దిగా కొద్దిగా ఆలోచించండి, ఇకపోతే ఏమంటుండే మిత్రులారా, లబ్ధిదారుల ఎంపిక సబ్ కమిటీ డిప్యూటీ సీఎం నేతృత్వంలో, డిప్యూటీ సీఎంకి ఆ సబ్ కమిటీల చైర్మన్ లైన్ తెలుసా మిత్రులారా? గిట్లా ఈ అమ్మ వల్ల, ఈ అక్క వల్ల, ఈ అక్క ఓ యూట్యూబ్ ఛానల్లో బట్టీని సీఎం చేస్తారనుకున్నా ముఖ్యమంత్రి అవుతారని మా కార్యకర్తలు కష్టపడ్డారు, ఆయన పేరు ప్రకటించకపోవడంతో బాధ కలిగిందని నిర్మహమాటంగా ఈ అక్క చెప్పేసరికి రేవంత్ రెడ్డికి భయం స్టార్ట్ అయింది. ఈ అమ్మ ఏదేమన్నా కాగిట్లా అని వెంటనే పిలిచి ఈ అక్కను, ఈ అక్క మాటకు బట్టానని పిలిచి బట్టానను చైర్మన్ చేశారు తప్ప బట్టాన మీద ప్రేమ లేదు, వీళ్ళకు ఆ సోయి లేదు. ఇది వాస్తవాలు మిత్రులారా. వాస్తవాలు చెప్పినప్పుడు కొంతమందికి ఇబ్బంది అనిపిస్తుంది. పథకాలు ఆపితే నిలదీస్తాం, నిలదీసుడు కాదు రామన్ను. ప్రజలే రోడ్డు మీదకి వచ్చి, ధూమ్ ధామ్ చేస్తారు, అక్కడ కాంప్రమైజ్ ఏం లేదు. మీరు గట్టిగా నిలబడి సపోర్ట్ చేస్తే చాలు, రేంజ్లో ఉంటుంది. బండ్లపై నీ స్థాయి తెలుసుకొని మాట్లాడు మిత్రుడు అనిలన్న. అనిలన్న, నిన్న బండ్లకి నేను బాగానే చెప్పిన, దాని మీద కొంతమంది చిల్లర మల్లరు మాట్లాడుతున్నారు, నేను గట్టిగానే చెప్తా అన్న. ఈ జాతి కోసం పనిచేసిన వాళ్ళని కాపాడుకుంటాం, ఈ జాతికి వ్యతిరేకంగా ఎక్కడో పుట్టినోడు వచ్చి గీడ సెటిల్ అయ్యి గీడ డ్రామాలు ఆడుతా అంటే ఊరుకుంటావా? అస్సలు ఊకము అనిలన్న. కాకపోతే టీఆర్ఎస్ పార్టీ ఇంకా జరంత గట్టిగా అరుచుకునేది ఉంటే అరుచుకోలేకపోయింది. డీజీపీ గారు నా బిడ్డలకు దిక్కెవరు, మాట్లాడుతుంది ఎవరు తెలుసా మిత్రులారా? ఈ రాష్ట్రానికి తెలవాలి. నా భర్త హత్యకు సూత్రధారులను వెంటనే అరెస్ట్ చేయండి, సంపినోళ్ళు బయటనే తిరుగుతున్నారు, బీఆర్ఎస్ నేత మల్లేష్ భార్య నిర్మల వినతి. బీఆర్ఎస్ నేత అంటే ఈమె ఇంకో అనుకునేరు, ఆమె ఎవరో తెలుసా మిత్రులారా? నా భర్త మల్లేష్ ఆర్మీలో మాజీ అధికారి, కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆయనను హత్య చేశారు. బీఆర్ఎస్ చురుగ్గా పాల్గొంటున్నాడని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిండని కక్ష కట్టి ఆయనను చంపిర్రు. జై జవాన్ జై కిసాన్ అని చాలా మంది మాట్లాడతారు కదరా ముండమోపుల్లారా, మీ గొట్టాలు ఎక్కడమన్నాయిరా? ఒక జవాన్ని, ఒక సైనికుణ్ణి దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి కొట్టాలనేటువంటి ఒక సైనికుణ్ణి బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తే చంపిర్రురా ముండమోపుల్లారా, ఎందుకు మాట్లాడతలేరు? ఈ కాంగ్రెస్ సంబంధించి, కాంగ్రెస్ అంటేనే కుట్రలు, కాంగ్రెస్ అంటేనే కర్ఫ్యూలు, కాంగ్రెస్ అంటేనే కరువు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక నల్గొండల దాడి జరిగింది, సూర్యాపేటలో ఒక చెయ్యిర కొట్టారు, ఒక ఖాళీలో కొట్టారు, కేసును నీరుగార్చారు. నేను 100 సార్లు మొత్తుకున్నా, పోలీసులలో చరణం లేదు. ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఎవడో దిక్కులేడు, డీజీపీ ఉన్నా అసలు దిక్కులేనట్టే. తెలంగాణ ప్రజల చెమట చుక్కలతో వచ్చిన జీతాలు తీసుకొని వాళ్ళు సిగ్గు లేకుండా కేసుల్ని నీరుగారుస్తున్నారు. ఇట్లాంటి మాట్లాడుతుంటే నా మీద కేసులు పెట్టిస్తారు. కేసులు నా కొత్తనా, కొట్లాట నా కొత్తనా? ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన సంఘటన జరుగుతున్నాయి కాంగ్రెస్ వచ్చినాక. కేసీఆర్ కట్టించినటువంటి సచివాలయంలో, సచివాలయం సాక్షిగా ఒక యువ ఉన్మాది, ఓ శాసనసభ సభ్యుడు, ఓ జర్నలిస్ట్ కాలర్ పట్టుకున్నాడు, సంపత అని బెదిరిస్తుండు. ఎన్నడైనా నా చేతుల్లోని సంపతం అని బెదిరిస్తుండ యువని. అది రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్ ముందర జరిగింది. సిగ్గుంటే రేవంత్ రెడ్డికి సిగ్గుంటే ఆ రోహిత్ మీద ఏమైనా చర్యలు తీసుకున్నావా? తీసుకోలే, తీసుకునే దమ్ము కూడా నీకు లేదు. వాళ్ళ అయ్యా మైనంపల్లి హనుమంతరావు నన్ను ఏదో వేస్తా అని చెప్పి వార్నింగ్లు ఇస్తుందట. ఎట్లా భయపెట్టున్నా? సిద్దిపేట బిడ్డని సత్యపేట కూడా ఒట్లాడతా, ధిక్కార స్వరాన్ని ఆపే దమ్ముందా? కొంతమంది, కొంతమందికి సుఫారిస్తా అన్నాడట, ఈయని చూద్దాం. కొంతమంది చిల్లర గళ్ళతోటి బెదిరించే ప్రయత్నం చేస్తుండు, ఇంకొంతమందితో కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తుంది. ఆగుతాయా ఇవి? ఆగుతాయా? ఈ జాతి కోసం కొట్లాడిన వాళ్ళం కదా, ఇలాంటి ఉన్మాదం నేర్పోలేమా? ఇలా సైనికుని భార్య, నా భర్త సైనికుడు, ఆయన సంపిరి కాంగ్రెస్ వాళ్ళు చర్యలు తీసుకోమని డీజీపీకి లేఖ రాస్తే సిగ్గు లేకుండా డీజీపీ మౌనంగా ఉంటే ఏమనాలి? ఎన్నిసార్లు మాట్లాడాలి? సురేష్ మీద దాడి జరిగినప్పుడు ఏమైంది సార్, కేసు నీరు కడుతుందంటే తప్పులేదు. మహేష్ అనే వ్యక్తిని
నెత్తివల కొట్టిరు, చీర కొట్టిరు, ఇళ్లలో పోయి దాడులు చేసిరు, ఇళ్లకి గుంజి కొట్టిరు, ఆడామిని కూడా కొట్టిరు సార్ అంటే డీజీపీ నుంచి చలనం లేదు, పోలీసుల నుంచి పెద్ద పెద్ద కేసులు కట్టమంటే నీరు గార్చి కేసులు కడతారు. తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది ప్రశ్నించే గొంతుల మీద నాకు ఇంత దాడులు. ఇదే విధంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసుంటే ఇట్లాంటి తీన్మార్ మల్లిగాడు మాట్లాడేటోడా? ఈరోజు అధికారంలో ఉండి తీన్మార్ మల్లిగాడు ఇయో పల్లా రాజేశ్వర్ మీద తప్పుడు కథనాలు రాస్తుండు, అబద్ధాలు చెప్తుండు. ఇదెక్కడ జాతి కోసం నిలబడితే, జాతి కోసం కొట్లాడితే దాడులు చేస్తారా, కేసులు పెట్టిస్తారా? ఓ వీర సైనికుని భార్య ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే ఈ రాష్ట్రానికి మంచిదా? చంపినోడు రోడ్ల మీద తిరుగుతుంటే, కళ్ళ ముందు తిరుగుతుంటే ఈ తల్లి ఏం కావాలి? కనీసం సోయి ఉండదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? ఇంకా వీళ్ళు ప్రజల్ని కాపాడతారు, బొంగు భోజనం అంటారు, సిగ్గుండాలే కదా. మా బండి సైని అడుగుతుండు ఆన్సర్ చెప్పుని, ఆమెలు ఎట్లా అమలు చేస్తారు, అప్పు ఎట్లా తీరుస్తారు? తమ్ము నమ్మికెప్పే తమ్ము, అబద్ధాలు చెప్పాలి, అందనం ఎక్కాలి. ఓటు నోటు దొంగ నా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పలేని సిగ్గుపడుతున్నా. ఇలా వీళ్ళని చూస్తే సిగ్గుతుంది నాకు. ఎవరైనా ఏ ఆర్థిక నేరవాడు, రాష్ట్రంలో ఏదైనా పని వస్తుందా, కాంట్రాక్ట్ వస్తా అని ఆశపడేట ఆయనే. కానీ నాకు కాన్వైనరా లేదా అని చూసుకునే ఉత్తమ కుమారుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఈ ఉత్తమ కుమారుడు చేసింది ఏముండదు, ఆయన శాఖలో ఏం జరుగుతుందని తెలియదు, ఏం జరుగుతుందని తెలియదు. ఇక రేవంత్ రెడ్డి గురించి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు, ఓటు నోటు దొంగ, ఈ రాష్ట్ర ఏర్పాటు నచ్చని వ్యక్తి. ఇంకా నిన్న మొన్న కూడా చెప్పుకుంటుండు ఇజ్జత్ లేకుండా చెప్పుకుంటారు. ఫార్ములా రేస్ అడ్డగోలు లాస్, ఫార్ములా రేస్ అడ్డగోలు లాస్ ఏంది? ఫార్ములా రేస్ నడిస్తే కదా ఇక్కడ రోడ్లు బాగున్నాయి, ఇక్కడ పాలన బాగుంది, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని వస్తాయి కదా, లాస్ ఎందుకైతుంది? రేవంత్ రెడ్డి అభయాస్తం పేరుతోటి పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తే, కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అది లాస్ కాదు, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ వైపు దృష్టిని మళ్ళిస్తే మాత్రం నష్టము నేరము, మీకు ఎలాగో శాత కాదు. పెట్టుబడులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపిస్తూ వస్తాయా? వస్తాయా? అట్లా కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తే నా పెట్టుబడులు వస్తాయా? మోసం చేసేటి, జాగాలు ఎత్తుకపోయేటి, సబ్సిడీ కింద లోన్లు కావాలనుకుంటున్న వస్తాయి తప్ప ఇక్కడ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తా అన్న వాళ్ళు ఎవరు రాడు. ఇరిగేషన్ ఏజెన్సీని మురళి తొలగించాలి, నిజాలు చెప్తారు కదా, నిజాలు చెప్పిన రోజు మీ పప్పులు ఉడకాయి కదా, పప్పులు ఉడకపోయేసరికి ఏమనిపిస్తుంది? ఇక గెలవని ఆయన ప్రజలను ఉడగొడితే ఆయనకి ఇంకా సిగ్గు రాలే, మురళీధరను తొలగిస్తేనే నిజాలు బయటకు వస్తాయి. ఈయనను అదే ఉడగొట్టిన కూడా సిగ్గు వస్తలేదు, ఆయనకి ఏం మాట్లాడ కూడా తెలుపుతలేదు. ఏమన్నా మాట్లాడితే కాళేశ్వరం మీద కామెంట్ చేయాలి, కాంట్రాక్ట్ ఎవరైనా రూపాయి బిల్లు ఇచ్చడమని ఆశ వీళ్ళకి. కొటారినే ముంచేసింది, కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోలే, అధిష్టానాన్ని కలవనీయాలి. నేను అదే చెప్తున్నా కదా, ఎమ్మెల్యేలు మానవ అతీతులుగా మారిపోయారు. కార్యకర్తలకు షేకాండ్ ఇచ్చడమే వరం ఇచ్చినట్టు ఫీల్ అయ్యారు, వాళ్ళ కష్టాలు ఏడినారు, తల్లి వాళ్ళ ఆకలితో బాధపడుతురు, కష్టపడుతురు, కన్నీళ్లు పెట్టుకుంటారు. ఓ ఉద్యమకారుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేయండి సార్ అని కాళ్ళు మొక్కిన, ఎవరు పట్టించుకోలే. ఇలా ఉద్యమకారుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేస్తే ఉద్యమకారులకు ఏదైనా సమస్య వస్తే ఆ శాఖ కాడికి పోదురు, ఆ శాఖ చైర్మన్ పోయి వాళ్ళని కాపాడుకును. ఉద్యమం చేసినటువంటి బిడ్డలు ఉద్యమం చేయని ఉల్ఫాగాల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నిలబడి హాస్పిటల్ ఎల్ఓసి కోసం అడగాలి.